ఇన్ని రోజులు మీరందరూ అంటున్నారు, ఈ మధ్య లౌకికవాదులు ప్రశ్న వేస్తున్నారు, రాముడు అందరిలో ఉన్నాడంటారే, ఆత్మారాముడు అంటారే, మరి అటువంటి రాముడు అన్ని చోట్ల ఉన్నప్పుడు అయోధ్యలో లేడా, మీ ఊర్లో రాముడు లేడా, ఇన్ని వేల రామాలయాలు లేవా, అయోధ్యలో ఉన్న రామాలయానికి అంత ప్రత్యేకత ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా చాలామంది వేస్తున్నారు. దానికి సమాధానం ఒక్కటే, ప్రతి వ్యక్తిలో రాముడు ఉన్నాడు. ఎందుకంటే రాముడు లేకుండా జగత్తు లేదు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు చిన్న తల్లి పాలు పట్టేటప్పుడు పాలు తాగిన తర్వాత బిడ్డకు ఏమంటుంది, నా బిడ్డకు శ్రీరామ రక్ష. వినకూడని మాట బాధ కలిగితే అయ్యో రామ అనేటువంటి మాట. అలాగే అంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మన చేతల్లో, మన మాటల్లో, మన వ్యవహారంలో రాముడు ఎన్నిసార్లు వస్తాడమ్మా, చాలా సార్లు వస్తాడు, రాముడే ఉంటాడు. కాబట్టి రాముడు భారతదేశం యొక్క ఆత్మ, రామచంద్రమూర్తి భారతదేశ స్వరూపం, సనాతన భారతీయ ధర్మానికి రాముడు ప్రతీక, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం రామచంద్రమూర్తి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తికి రామచంద్రమూర్తి సాకారం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఈ జగత్తులో ప్రతిష్టాపన చేసినటువంటి ఆది పురుషుడు రామచంద్రమూర్తి. ఒక తల్లికి బిడ్డగా, ఒక భార్యకు భర్తగా, ఒక కొడుకుకు తండ్రిగా, ఒక తమ్ముడికి అన్నయ్యగా, ఒక రాజ్యానికి రాజుగా, ఇలా ఎన్ని పాత్రలు, ఎన్ని పాత్రలు పోసుకున్న అన్ని పాత్రలకు అంతిమ గమ్యం నా రామచంద్రమూర్తే. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి ఇవాళ పుట్టలేదు. ఎప్పుడు పుట్టాడు రామచంద్రమూర్తి? ఎప్పుడో 24వ మహాయుగం, 24వ మహాయుగంలో, త్రేతాయుగంలో, విలంబినామ సంవత్సరంలో, ఆ చైత్రమాస శుక్లపక్ష నవమి మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో అతిథి దేవతాకమైన పునర్వసు నక్షత్రంలో రామచంద్రమూర్తి అవతరించి ఇవాళటికి దాదాపుగా అంటే ఈ శ్వేతవరాహ కల్పానికి సంబంధించిన లెక్కలు కనుక చూసుకున్నట్లయితే ఇది 28వ మహాయుగం. 4 మహాయుగాల క్రితం రాముడు అవతరించాడు. 4 మహాయుగాల క్రితం అవతరించినటువంటి రాముడు ఆధునిక లెక్కల ప్రకారం, శాస్త్ర ప్రకారం, వాల్మీకి రామాయణ ప్రకారంగా కనుక మనం చూసుకున్నట్లయితే 1,87,00,000 చిల్లర సంవత్సరాల క్రితం రామచంద్రమూర్తి అయోధ్య పట్టణంలో అవతరించినట్టుగా అనేక ఆధారాలు మనకు కనిపిస్తున్నాయే. అన్ని వేల సంవత్సరాల క్రితం అవతరించినటువంటి రామభద్రుణ్ణి ఇవాళటికీ మనం మరిచిపోవట్లే. ఏ సమస్య వచ్చినా, కుటుంబ సమస్య వస్తే రామాయణం పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి ఇవాళ భారతదేశం యొక్క ఆత్మ, భారతదేశ సనాతన ధర్మ స్వరూపము, భారతదేశానికి నిలువెత్తు రూపము, భారతీయుడంటేనే రామచంద్రమూర్తి. అటువంటి రాముడు పుట్టినటువంటి అయోధ్యలో రాముడికి ఆలయం లేకపోవడం ఏంటమ్మా? కాబట్టి రామాలయం రావాలి అని ప్రతి ఒక్క కోరిక, ప్రతి ఒక్కడి కోరిక. అందుకే రామాలయం రావాలి అని కేవలంగా నేను, నువ్వు, మనము కోరుకోలేము. ఈ దేశంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు కోరుకున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గోవులు కూడా రామ అనగానే చెవులన్నీ పైకొస్తాయమ్మా. ఎందుకంటే నేను పొద్దున్నే మా గోశాలలో అప్పుడప్పుడు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ఒక నామం పెడుతూ ఉంటాం. శ్రీరామ అని నామం పెట్టగానే ఆవు యొక్క చెవు పైకి వెళ్తుంది. ఇలా తెలిసిందమ్మా వాటికి, అంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ప్రాణికి, ప్రతి, అందుకే నేల పులకరించబోతోంది, నింగి పులకరించబోతోంది, సముద్రాలు ప్రశాంతంగా మారబోతున్నాయి, ప్రకృతి పరవశించబోతోంది, ఆనందంతో ఈ జగత్తులో ఉన్నటువంటి గోసంపదంతా వృద్ధి పొందబోతోంది. ఎందుకంటే నా రాముడు అయోధ్యలో పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు ఆ తరుణం. కాబట్టి భారతదేశంలో నేను చాలా ఆనందంగా ఉన్నా. ఆ రోజున ప్రతి ఒక్క హిందువు తమ ఇంట్లో మోడీ గారు చెప్పినట్టుగా ప్రతి ఇంట్లో ఆ రోజు పండుగ. ఇక నుంచి మనకు పండుగ ఏమిటి, జనవరి 22 మరొక్క దీపావళి, మరొక్క సంక్రాంతి, మరొక్క విజయదశమి, అన్ని పండుగలు కలబోస్తే జనవరి 22 అమ్మా. కాబట్టి ఇండ్లంతా అలంకారం చేసుకోండి, ముగ్గులతో అలంకారం చెయ్యండి, రామచంద్రమూర్తి విగ్రహానికి చక్కగా ఆవు నెయ్యితో దీపం పెట్టండి, అందరు కలిసి రామరక్షాస్తోత్ర పారాయణం చెయ్యండి, అందరు కలిసి సాయంత్రం ఇంటిల్లిపాది కలిసి మొత్తం మంది కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి, మీ ఇంటి మీద హనుమత ధ్వజాన్ని ప్రతిష్టాపన చెయ్యండి, ఇంటి ముందు శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి అక్షరాలు లిఖించండి, ఇంటి గుమ్మం పైన శ్రీరామ రక్ష అని రాసి పెట్టండి, మీ గృహం మారుతుంది, మీ నడక మారుతుంది, మీ వ్యవస్థ మారుతుంది, మీ దశ మారుతుంది, మీ దిశ మారుతుంది, అన్నీ మార్చగలిగినటువంటి నా రామచంద్రమూర్తి
అయోధ్యలోకి రావడమే తరువాయి. కాబట్టి ఎదురు చూస్తున్నాం, ఇంకా నిరీక్షిస్తున్నాం ఆ తరుణం. అయితే మేమందరం అయోధ్యకు వెళ్తాం, ఇప్పుడు నాకు కూడా ఆహ్వానం అయోధ్యకు రావాలని ఉంది.